జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి వారసునిగా వచ్చానని చెప్పి ఈరోజు మనందరికీ కూడా చెప్పాడు. కానీ రాజశేఖర్ రెడ్డికి అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి ఉచిత విద్యుత్తును మంగళం వాడే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. నిజంగా రాజశేఖర్ రెడ్డి వారసునిగా ఇతను చేయలేదు, కానీ ప్రపంచ బ్యాంక్ జీతగాడుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈవేళ పంపుసెట్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అనేకమంది రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సైతం దీన్ని వ్యతిరేకించి పోరాటం చేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెనుకపోవడం జరిగింది. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెనుకపోయినా సరే ఈ రాష్ట్రంలో నేను పంపిచేట్లకు మీటర్లు బిగించి తీరుతాననేసి జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా వస్తూ ఉన్నారు. నిజంగా నువ్వు ఎవరి కోసం పనిచేస్తావని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ నువ్వు మొత్తం అంతా కూడా మరి వరల్డ్ బ్యాంక్ కండిషన్లు అమలుపరచడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని వస్తూ ఉన్నావు. ఉచిత ఉద్యుత్తు ఇస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ మొత్తం అంతా కూడా పంపిచేట్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని మరి ఎందుకు వస్తుందో మాకు అర్థం కావడం లే. ఇప్పటికే ఇవాళ అందరూ కూడా వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ 29 రాష్ట్రాల్లో కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్నుకడికి వేసినామని మరుసటి రోజే ఇవాళ అనంతపురం జిల్లాలో గొందిరెడ్డిపల్లి గ్రామంలో ఇవాళ పంపిచేట్లకు మీటర్లు బిగిస్తూ ఉన్నారు. మరి నిజంగా ఈయన ఇంకో పక్క చెప్తా ఉన్నాడు నేను రైతులు పక్షపాతిని, వాళ్ళ నాయన జయంతి రోజు ఆయన రైతు దినోత్సవం జరుపుతూ ఉన్నాడు. నువ్వు మరి ఆ రోజు 8వ తారీఖున రైతు దినోత్సవం కాదు, నువ్వు రైతు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడానికి నువ్వు అర్హుడు తప్ప రైతు దినోత్సవం జరుపుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే ఇవాళ ఇప్పటికే వ్యవసాయం అంతా కూడా కుదేలైపోతూ ఉంది. ఇవాళ నీకు సిగ్గు లేకోకుండా ఈ రాష్ట్రంలో మరి ఇవాళ రైతులందరూ కూడా క్రాప్ హాలిడే ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గుందా అని మేము అడుగుతూ ఉన్నాం. నీ సొంత రాష్ట్రంలో ఇవాళ కడప జిల్లాలో కేసీ కెనాల్ నుంచి వచ్చే ఆయకట్టుకు కూడా ఈరోజు మీ వేళ క్రాప్ హాలిడే ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళేం కరెంటు లేకనో నీరు లేకనో కాదు, వ్యవసాయం భారమైందనేసి ఇవాళ క్రాప్ హాలిడే ప్రకటిస్తూ ఉన్నారు. కోనసీమ జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటిస్తూ ఉన్నారు. ఇలా రైతులందరూ కూడా మొత్తం తీవ్రమైనటువంటి అప్పులూపులో కూరుకుపోతూ ఉన్నారు. పంటలు పండే పరిస్థితి ఇవాళ రైతులకు లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఉంటే ఇవాళ రైతులు ఇవాళ అప్పులు కూరుకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే నువ్వు ఈరోజు మళ్ళీ పంపిచేట్లకు మీటర్లు బిగిస్తానని చెప్పి ముందుకు వస్తూ ఉన్నావు. అందుకోసం నువ్వు రైతు కరెక్ట్ కాదు. ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నాం, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు చెప్తా ఉన్నాం. ఈ 2 రోజుల లోపల గొందిరెడ్డిపల్లిలో మీటర్ పీకపోతే రైతు సంఘంగా మేమే ఆ గ్రామానికి రాజకీయ పార్టీలను తీసుకొని 14వ తారీఖు మేమే పగల కొడతామో, మా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఏం చేస్తారో తర్వాత మీరే ఆలోచన చేసుకోవాలా. ఇది ఎంతవరకైనా సరే ఈ యొక్క పంపిచేట్లకు మీటర్ల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఎనికి పోయేంత వరకు దీని యొక్క పోరాటాన్ని అన్ని రాజకీయ పార్టీలను రైతు సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాన్ని మరో విద్యుత్ పోరాటాల్లో దీన్ని తీసుకొని పోతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మిగతా మండలాల్లో మిగతా ఊర్లలో ఎక్కడ పెట్టలేదు? ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీగా విద్యుత్ శాఖ అధికారులకు క్లియర్గా వచ్చింది. మేము అడిగాం, మీరు కేంద్ర ప్రభుత్వం వెనుకపోయినారు కదా, మీరు ఎందుకు చెప్తా ఉన్నారు, మరి మీరు ఎందుకు పోతా ఉన్నారంటే మీకు మీటర్లు బిగేయమని క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు వచ్చినాయని చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా ర్యాండమ్ సిస్టమ్గా కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని చేస్తూ ఉన్నారు. మరి ఆ రకంగానే ఇది అంతలకు కూడా ఉపయోగపెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రమాదంగా ఈరోజు మనకు గొందిరెడ్డిపల్లి గ్రామంలో అది కూడా దొంగచాటుగా రైతులు ఎవరు కూడా పొలాల్లో లేనప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్లు బిగిస్తామని చెప్పి ఆ పేరుతో మరి ఈవేళ మీటర్లు బిగించారు. కానీ అక్కడ కూడా గ్రామసభ ఏర్పాటు చేయాలా, ఈ యొక్క పోరాటంతో వాళ్ళు ఎనికి పోవాలా, ఎనికి పోకపోతే తప్పకుండా మేమే వాళ్ళు ఎనికి పోయేటట్టుగా ఏ రకంగా ఉద్యమం చేయాలో ఆ రకంగా చేస్తాం. అందుకోసమే వేరే రైతు వ్యతిరేకము ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఇవాళ దీన్ని ఉపసంహరించుకోవాలా, తన అభిప్రాయం చెప్పాలా. ఎందుకంటే ఇవాళ నువ్వు మొత్తం అంతా ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు మాకు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు, మేము వేరే పంపిచేట్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు, ప్రభుత్వం నుంచి వస్తే మేము ఆపుతామని చెప్పే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికపోయింది, మరి నువ్వెందుకు తీసుకుపోతున్నావు మాకు అర్థం కావడం లే. దీని వెనుక కుట్ర దాగుందని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పంపిచేట్లకు మీటర్లు బిగిస్తే ఒక్కొక్క రైతు 5000 నుంచి 10000 రూపాయలు బిల్లులు కట్టాలా, ఆ బిల్లు వస్తే ఇవాళ వాళ్ళు 300 యూనిట్లు పైబడి కాల్చినట్టుగా నువ్వు లెక్క చూపిస్తావు. దాని ద్వారా సంక్షేమ పథకాలను ఆపడానికి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. అందుకోసమే దీని మీద వ్యతిరేకంగా మేమందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు దిగి రావాలా. ఇవాళ అనంతపురం జిల్లాలో ఏదైతే గొందిరెడ్డిపల్లి నువ్వు మీటర్లు బిగించావో ఈరోజు రేపటి లోపల ఆ మీటర్లు కూడా నువ్వు తీయకపోతే మేమే ఇవాళ రాజకీయ పార్టీలను కలుపుకొని 14వ తారీఖున చలో గొందిరెడ్డిపల్లి కార్యక్రమం నిర్వహించి ఆ యొక్క మీటర్లు అక్కడే పొలగొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఎవరో వస్తూ ఉన్నారు పొలాలు లేకి, విద్యుత్ శాఖ అధికారులు రావడం లే, ప్రైవేట్ వాళ్ళు వస్తూ ఉన్నారు, మరి వాళ్ళకి కూడా కాంట్రాక్ట్ ఇస్తామని చెప్తా ఉన్నారు, కాంట్రాక్ట్ ద్వారా చెప్తా ఉన్నారు. ఏం చెప్తావు నువ్వు, వీళ్ళు దాని ప్రకారంగానే ఇవాళ గ్రామసభ ఏర్పాటు చేయాలి,
గ్రామ సభ ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయం తీసుకొని ను పంప్ సెట్ల మీటర్లు బిగించాలి కానీ అట్లా చెప్పుకోకుండా అక్కడతో ట్రాన్స్ఫార్మర్ పోయితే ట్రాన్స్ఫార్మర్ పేరుతో ఇవారం మేము వస్తున్నామని చెప్పి ఇవర దొంగచాటుగా మీటర్లు బిగిస్తా ఉన్నావు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా గ్రామంలోకి వచ్చు ఆడ పెట్టే చెప్తా ఉన్నావు గ్రామ సభ పెట్టు ఆ రకంగా ను రైతులను ఒప్పించి మీటర్లు పెట్టాలి కానీ దొంగచాటుగా పెట్టొద్దు ఇవర మేము గొందరెడ్డిపల్లికి పోతాం అంటే ఉంటే ఏం చెప్తా ఉన్నారు పోలీస్ అధికారులు అక్కడికి మీరు పోకూడదని చెప్తా ఉన్నారు ఏమంటే అది అక్కడ ఊర్లో మరి ఇవర గ్రామంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి ఫ్యాక్షన్ గ్రామం అని చెప్తా ఉన్నాం మరి నిజంగా నీకు ఫ్యాక్షన్ గ్రామంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరైనా తీసుకొని వస్తారా అక్కడ ఫ్యాక్షన్ ఇలా ఆ రెండు రాజకీయ పార్టీలు ఉండవా రైతుల్లో కొట్లాడుకోరా అక్కడ అంటే మోటార్లు బిగించే దానికైతే అవన్నీ ఉండవు కానీ మోటార్లు బిగించే కార్యక్రమాన్ని చూసేకపోతే మమ్మల్ని ఇవాళ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ బోరు బావులకు మీటర్లు బిగించకూడదని చెప్పి ఈరోజు ఇక్కడ పవర్ ఆఫ్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారికి అదేవిధంగా రైతు సంఘం నాయకులు రామకృష్ణ గారికి అదేవిధంగా మిగతా రైతు సంఘం నాయకులందరికీ పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించడం చాలా దుర్మార్గమైన విషయం కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో అవలంబించి ఈరోజు రాప్తాడు మండలంలో గొందిరెడ్డిపల్లి గ్రామంలో మోటార్లు బిగించారు వాటిని వెంటనే తొలగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మోటార్లకు మీటర్లు వేస్తే ఈరోజు ఇంటి బిల్లులే కట్టలేక పరిస్థితి అమ్మ ఒడి నాన్న ఒడి పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది వారమిత్త రావడం లేదు రైతు భరోసా రావడం లేదు ఇంటి బిల్లులే పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది విద్యుత్ అధికార నిర్వాహకం వల్ల ఈరోజు బోరు బావులకు మీటర్లు వేసే వేలకు వేల కరెంటు బిల్లులు ఎక్కడి నుంచి కడతారో ఒకసారి ఆలోచన చేసిన బాధ్యత ఈ ప్రభుత్వానిపై ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వెనకడుగు వేసింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బోరుబావులు మీటర్ల విషయంలో ఖచ్చితంగా వెనకడుగు వేయాల్సిందే గొందిరెడ్డిపల్లి గ్రామంలో మిగిలిన మీటర్లను వెనక్కి తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రెండు దశాబ్దాల కిందట ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆయన ప్రవేశపెట్టిన విచిత విద్యుత్కి మంగళం పడాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుంది ఎందుకంటే తండ్రి పాటలో నడుస్తామని చెప్పి అధికారం లేకొచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి రైతులకు న్యాయం చేస్తాను అన్ని వర్గాలకి న్యాయం చేస్తానని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారం లేకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైతుల వెన్నుముక విరిచేదానికి ప్రయత్నం చేస్తుంది అందుకే రైతుల మెడలకు ఉరితాళ్ళు బిగించేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మెడకు ఉరితాళ్ళు వేసే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి రైతు సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం ఏది ఏమైనా నగదు బదిలీ వద్దు ఉచిత విద్యుత్ ముద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాగా ఈరోజు ఈ విద్యుత్ బోరుబావులకి కనెక్షన్ తీసుకోవాలన్నా కూడా తరుపాటి ఇన్స్పెక్షన్ తిరుపతి నుంచి రావాలా అప్పుడే బోరుబావులకు కూడా కనెక్షన్లు ఇస్తామని చెప్పి కొత్త మెలికి పెట్టడం జరిగింది ఈరోజు వేలాది కనెక్షన్లు ఇక్కడ లక్షల రూపాయల డీడీలు కట్టించుకొని విద్యుత్ అధికారులు ఇంతవరకు కూడా డీడీలు ఇవ్వలేదు కనెక్షన్ కూడా ఇవ్వలేదు చాలా గ్రామాల్లో కూడా ఈ కేవలం ఒక డీపీలు మాత్రమే చాలు డీపీలు గోడల మీద దిబ్బల మీద పెట్టుకోవడం జరుగుతుంది సింగర మండలంలో ప్రత్యక్షంగా కనపడుతున్నాయి కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు కూడా త్వరగా కనెక్షన్ ఇవ్వాలని చెప్పి అదేకాకుండా ఈరోజు బోరుబావులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఈరోజు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమ శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటూ ఇప్పుడు